హలో ఫ్రెండ్స్, నా పేరు కుమార్. నాది కడప. 2019లో నేను డిగ్రీ పూర్తి చేసుకుని ఏదైనా కోర్స్ నేర్చుకోవాలని హైదరాబాద్కు వెళ్ళాను. అక్కడ 6 మంత్స్ ఉండి డేటా అనాలిసిస్ నేర్చుకున్నా. సర్టిఫికేట్ అయితే వచ్చింది. తర్వాత జాబ్ కోసం చాలా కంపెనీలు తిరిగాను, కానీ ఎక్కడ దొరకలేదు. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటప్పుడు నా ఫ్రెండ్ ఒకడు రే ఆన్లైన్లో జాబ్స్కి అప్లై చేయరా అని చెప్పాడు. నేను సరే అని కొన్ని వెబ్సైట్స్లో నా రెజ్యూమే అప్లోడ్ చేశా. 2 మంత్స్ తర్వాత నాకు ముంబై నుండి కాల్ వచ్చింది, సార్ మీకు జాబ్ వచ్చింది అని. అది చూడగానే నాకు చాలా సంతోషం వేసింది. ఆ విషయం నేను మా కుటుంబ సభ్యులతో కూడా చెప్పా. వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. ఇక సరే అని నేను ముంబైకి బయలుదేరాను. అక్కడ మా ఆఫీస్కి దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో ఇల్లు రెంట్కి తీసుకున్నా. అక్కడ నాతో పాటు ఆల్రెడీ ముందుగానే ఇద్దరు ఆ ఇంట్లో ఉన్నారు. 3 షేరింగ్ అన్నమాట, ఎందుకంటే అక్కడ రూమ్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని 3 షేరింగ్ తీసుకోవాల్సి వచ్చింది. మొదట్లో నా వర్క్ ఒక పర్టికులర్ టైంలో ఉండేది కాదు, ఎలా పడితే అలా ఉండేది. అంటే కొన్నిసార్లు డే షిఫ్ట్, మరికొన్నిసార్లు నైట్ షిఫ్ట్ అలా. సో అందుకని మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. అలాగే మా రూమ్లో ఒక హనుమాన్ ఫోటో ఉండేది. నేను రోజు వర్క్కి వెళ్ళేటప్పుడు దేవునికి దండం పెట్టుకుని వెళ్ళేవాడిని. కానీ నైట్ షిఫ్ట్ చేసి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు హనుమాన్ పటం కింద పడి ఉండేది. నాకు అలా ఎందుకు జరుగుతుందో అని అర్థం కాలేదు. మా రూమ్మేట్స్ ఏమైనా కింద పడేస్తున్నారా అని వాళ్ళని అడిగా. వాళ్ళు లేదు బ్రో, మాకేం తెలియదు అని అన్నారు. సరే అని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు రాత్రి మా ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతూ ఉన్నా. వాడు రే నీతో పాటు నీ పక్కన ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. నేను లేదురా ఒక్కనే రూమ్లో ఉన్నా అని చెప్పా. దానికి వాడు లేదురా ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్లు సౌండ్ వినిపిస్తుంది అని చెప్పాడు. నాకు మాత్రం ఎటువంటి శబ్దం వినపడటం లేదు. వీడు ఏమన్నా నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడేమో అని అనుకుని సరే అని కాల్ కట్ చేసి మా బాబాయ్కి కాల్ చేశా. కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన కూడా అలానే ఎవరో ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వస్తుందిరా అన్నాడు. అలా ఒక 5 నుంచి 6 మంది వరకు కాల్ చేశా. అందరూ అలానే చెప్పారు. నాకు భయం వేయడం మొదలైంది, ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, నేను చేసిన ప్రతి ఒక్కరు అలానే చెప్పడంతో. అదీకాక ఆ ఆంజనేయ స్వామి ఫోటో రోజు అలా మూసిపడుండడం, ఇవన్నీ నాకు చాలా భయాన్ని కలిగించాయి. ఈ ఇంట్లో ఇంతకుముందు ఏదో జరిగింది అన్న ఊహ నాలో బలంగా నాటుకుపోయింది. సరే ఏదైతేమి ఎలాగోలా భయం భయంగా పడుకున్నా. నెక్స్ట్ డేనే ఆ ఇంటిని ఖాళీ చేసి బయటకు వచ్చేసా. ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పలేదు. కానీ నాకు మాత్రం ఆ ఇంట్లో ఏమైందో, ఆ ఏడుపు సౌండ్స్ ఏంటో ఇంతవరకు అర్థం కాలేదు. ముంబైలో ఉన్నప్పుడు చాలాసార్లు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఇంతకుముందు ఏమైందో తెలుసుకోవాలనిపించింది. కానీ మళ్ళీ లేనిపోని ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుందేమో అని ఆగిపోయా. సో ప్రజెంట్ ఇప్పుడైతే హైదరాబాద్లో వర్క్ చేస్తున్నా. ఇవాళ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసిన ఏదైనా హర్రర్ స్టోరీని మాతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మిస్టర్ ఇంట్రోవర్ట్ తెలుగు అనే పేజ్కి మెసేజ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.